మరో ట్రెండ్ సెటర్ మూవీ అరుంధతి గురించి, అనుష్క గురించి అంత అద్భుతంగా మాకు ఆ ఫిల్మ్ ప్రజెంట్ చేశారు కదా మీరు, ఆ మూవీ వివరాలు. ఏదైనా సరే అండి, అందరూ కలిసి కష్టపడితేనే అలాంటి సినిమా సక్సెస్ అవుతాయి. ఈ శ్యామ్ గారు మనకి తీసిన గొప్ప సినిమా అన్నారు ముందు సినిమా కంటే, అంజి సినిమా తర్వాత తీసిన సినిమా ఇది. సో అది హెవీ హెవీగా లాక్ వచ్చిన సినిమా అంజి, దాని తర్వాత తీసిన సినిమా అరుంధతి. సో ఎక్స్ట్రా కేర్గా ఉన్నాను నేను, ఎందుకంటే శ్యామ్ గారికి బడ్జెట్ కాకూడదు అని మనం బడ్జెట్లో తీద్దాం శ్యామ్ గారు. అలాగే చేద్దామండి, బడ్జెట్లో చేద్దాం, నేను గ్రాఫిక్సే పెట్టను, మా మిస్సెస్ కూడా ఒట్టేశాను నేను గ్రాఫిక్స్ పెట్టనని అన్నారు. అదే నేను పెట్టదు, బాగా చేద్దామంటే అప్పుడు ఈ కథ చెప్పారు, మనకు అరుంధతి కథ తీద్దామని వచ్చిన ఇన్స్పిరేషన్ నుంచి కథ వర్క్ చేసాం. చేసినప్పుడు అప్పుడు ఫైండ్ అవుట్ చేసి తెచ్చిన అమ్మాయి అనుష్క, గెటప్ వేసి తీసుకొచ్చి చూపిస్తే చాలా బాగుంది, చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంటుంది మనకి, ఈ అమ్మాయి పర్సనాలిటీ అన్నారు. అన్న వెంటనే కానీ క్యారెక్టర్ చాలా సూపర్ క్యారెక్టర్, అందుకని చాలామంది అమ్మాయి కొత్త అమ్మాయి ఇంకా గ్లామర్ క్యారెక్టర్ చేసింది, ఇది డిమిటైజ్డ్ క్యారెక్టర్ చేయగలదా అనేది ఫ్రెండ్స్ అందరూ కూడా అడ్వైజ్. శ్యామ్ గారు ఇలాగ మనకి ఈ క్యారెక్టర్ మంచిదండి, ఇలాగ కొందరు అమ్మాయి కొత్తది కదా చేయగలదా అంటుంటే నేను ఒకటే చెప్పాను, ఈ కథ చేస్తే అనుష్కతోడే చేద్దాం, లేదు ఇంకొక ఆర్టిస్ట్ కూడా కథ మారుద్దాం. లేదండి నాకు అనుష్క మీద నమ్మకం ఉంది. అప్పుడు నేను అనుష్కకి చెప్పాను, అనుష్క ఇది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ స్టోరీ సినిమా, మాకు ఇది అవసరం మాకు, అందుకని అందరూ కొత్త కథ అనివ్వాలని భయపడుతున్నారు అంటే, అమ్మాయి నేను ప్రాణం ఇచ్చేస్తాను సార్, చేస్తా కథ నచ్చింది నాకు అన్నట్టుగానే అమ్మాయి సెట్లో నాకు తెలిసి ఆ సినిమా అయ్యేలోగా ఒక 20 సార్లు అన్కాన్షియస్ అయిపోయాడు ఎమోషన్. అంటే అమ్మాయికి మేము గెటప్ వేసి ఆ డ్రెస్ అంతా, అది ఒక 10 కేజెస్ మొత్తం డ్రెస్ అది వేసి పొద్దున్న 6 మొదలు పెడితే 9 ఏది డ్రెస్ కత్తి చేతికి ఇచ్చేవాడు, అంతే వచ్చి కత్తి పట్టుకుందంటే ఈ కత్తి ఎవరికి ఇచ్చేది కాదు, అదే మూడ్లో అదే ఉండి అదే ట్రెండ్లో డైలాగ్ చదువుకుంటూ ఎమోషనల్గా డైలాగ్ చెప్తూ కళ్ళు తిరిగిపోయింది చాలాసార్లు, మేమంత టెన్షన్ పడ్డాం కూడా ముందు, అంత బాగా ఇన్వాల్వ్మెంట్గా చేసింది. చేసిన వెంటనే తనకి షై కొంచెం, ఏంటంటే వాయిస్ వాయిస్ నీ లేడీ కదా, ఇది ఎమోషనల్గా ఉండాలి కదా వాయిస్, నా వాయిస్ అనేది టెన్షన్, అది వద్దు ఏం టెన్షన్ పడవద్దు, నేను అరుస్తుంటా పక్క నుంచి మాతో పాటు అరుస్తుండు అని ఆ డైలాగ్ నేను అరవడం తను అరవడం నేను అరవడం తను అరవడం అలాంటి ఒక ఇన్వాల్వ్మెంట్ తనకి చేసింది కాబట్టి ఈరోజు తన గురించి చెప్పుకుంటున్నారు. ఎందుకంటే అమ్మాయికి టాలెంట్ ఉంది, ఓర్పు ఉంది, అట్ ది సేమ్ టైం సిన్సియారిటీ. ఎంత సిన్సియర్ అంటే అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా సరే ఏమైనా సరే నేను అనుకునే డైలాగ్ చదువుతూనే ఉండదు ఇప్పుడు కూడా, అంత నేనైనా ఎక్కువసేపు చదవద్దు మర్చిపోతారు ఎక్కువసేపు చదివితే అండి, లేదండి అలా చేయాలి, అది గుర్తుండాలి అంతా కూడా, ఏమి మనకు దీనికోసం నాకు ఏమి టెన్షన్ లేదండి, బట్ ఐ హావ్ టు డూ ఇట్ అని ఒక ఎమోషనల్గా చేసింది ఆ సినిమా. ఆ ఎమోషన్లో ఆ అమ్మాయి డ్రెస్సే చాలా టెన్షన్, 3 క్యారెక్టర్లు మార్చాలి అప్పుడప్పుడు, అందుకని ఆ అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ ఏంటంటే ఏ క్యారెక్టర్ ఏంటండి అని నన్ను కూడా అనకుండా అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ కూడా ఏ క్యారెక్టర్ ఇది ఏ క్యారెక్టర్ వస్తుంది ఏ క్యారెక్టర్ టైమింగ్స్ అన్ని నోట్ చేసుకొని ఆ టైమింగ్ ప్రకారం చేసేద్దాను. అందులో ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ సోన్సు, అతను కెరీర్లోనే ఫస్ట్ ఎమోషనల్ క్యారెక్టర్ అది. అతనికి మేము పొద్దున్న 6 మేకప్ స్టార్ట్ చేస్తే టాటూలు అన్నీ వేసేటప్పుడు 2 రెండింటికి ఫస్ట్ టైం కూల్ డ్రింక్ ఇచ్చేవాళ్ళు, అది ఇచ్చి పడుకోబెడితే పైన లస్టర్ వేసేవాళ్ళు, లస్టర్ వేసేది గాజు పెంగు నోట్లు అంతే ఎలా ఉండాల్సింది, ఎప్పుడుదాకా రాత్రి 12 దాకా, మరి రాత్రి 12 మళ్ళీ లేకపోతే పొద్దున 6 మేకప్. సో బాగుందండి పర్లేదు చేస్తాను నా బాగా వస్తుంది అని వాడు, కానీ ఎప్పుడు స్ట్రెయిన్ ఫీల్ అవ్వలే. అలాగే ఇంకో క్యారెక్టర్ సిండే, ఆయనది కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఆయన నేను 5-6 గెటప్లు వేసాను, ముస్లిం గెటప్లా వేసా అలాగే వేసా, ఇది అండి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇది అని నేను 3 ట్రెండ్స్ అండి చెప్పాను, నేను నాకు తెలిసి ముస్లిమ్స్ అందులో ఏమంటే మీరు చెప్పిన క్యారెక్టర్ ఉందా గెటప్ పక్కలేదు సార్, నేను ముస్లింగా చేస్తాను సార్ నేను
షిండే చూడండి ఎలా చేస్తాడని ఎమోషన్ అందరూ కూడా ఈ సినిమాలో ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, అనుష్క దగ్గర నుంచి, సోన్సు దగ్గర నుంచి, షిండే దగ్గర నుంచి, స్టాఫ్ దగ్గర నుంచి, అందరూ వర్కర్స్ అందరూ కూడా సినిమా చేస్తున్నంతసేపు కూడా ఇది పెద్ద హిట్ అవుతుంది అనే ఫీలింగ్తో ఉండేవారు కానీ అబ్బా ఎంతసేపు అయిందే అని అనుకునేవారు కదా ఎవరు కూడా. అందుకని అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్తో చేశారు కాబట్టి అరుంధతి సినిమా ట్రెండ్ సెట్టర్ అయింది. నాకేంటి నాకుండే గొప్ప ప్రివిలేజ్ ఫ్రెండ్ శ్యామ్ గారు ఆయనకి సూపర్ హిట్ వచ్చింది, లైఫ్ లాంగ్ నా ఫ్రెండ్కి మంచి హిట్ వచ్చింది అనే తృప్తి నాకు. అన్ని హిట్లే అని బట్ ఇది అందరికి సెన్సేషన్ హిట్ కదా, అందుకని శ్యామ్ గారు అనే ఒక మంచి ఫ్యాషన్ ప్రొడ్యూసర్కి డైరెక్ట్గా మేము చేసే కాంట్రిబ్యూషన్ సూపర్ హిట్ అది వచ్చింది కాబట్టి మా అందరికీ అనుష్కకి కానీ సోన్సుకి కానీ షిండేకి కానీ నాకు కానీ నా స్టాఫ్ కానీ శ్యామ్ గారు లాంటి సిన్సియర్ ప్రొడ్యూసర్కి సెన్సేషన్ హిట్ వచ్చింది అది లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంది.